ప్రియనేస్తమా రా, పడుకుంటున్నావా నీ కష్టాలు పోవని? నువ్వు అనుకుంటున్నావా నీ అప్పులు తీరవని? నువ్వు అనుకుంటున్నావా నీకు స్వస్థత కలగదని? నువ్వు అనుకుంటున్నావా నీకు సంతానం రాదని? నువ్వు అనుకుంటున్నావా నీ కుటుంబం బాగదని? నువ్వు అనుకుంటున్నావా చనిపోతే బాగుండు అని? నీ సమస్యలకు జవాబు యేసయ్యా. యేసయ్య నీ కన్నీళ్లు తుడిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. నీ పాపాలన్నీ క్షమించి నీకు సింహాసనాన్ని ప్రసాదిస్తాడు. రా, ఈరోజు నిన్ను దీవిస్తాడు. యేసునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవాదేవుడు మనల్ని ప్రేమించి మన పట్ల కలిగి ఉన్న గొప్ప ఉన్నత ఉద్దేశాన్ని బట్టి మన జీవితంలో మనకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితుల్లో కూడా మనం ఎట్టుకొట్టలా తిరుగుతూ ఉంటాం. చాలాసార్లు చాలా విషయాల్లో మనకి రేపేమవుతుంది, ఎల్లుండి ఏమవుతుంది, అసలు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకపోతే బాగోదు అనేది మనకి ఒక అర్థం కాని పరిస్థితుల్లో మనకి తలక హీతిక్కిపోయింది. చాలాసార్లు కూడా విశ్వాసగా జీవించిన క్రైస్తవ బిడ్డలుగా ఉన్నటువంటి మనకి ఎదురవుతున్న పరిస్థితులు అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. దేవుడి యొక్క వాక్యంలో నుంచి మనకి ఒక మంచి మాటలు తెలియజేసేది బైబుల్ గ్రంథం మాత్రమే. పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతున్న గొప్ప సత్యాలు విలువైనవి. ప్రతి మనిషిలో ఉన్న సందేహాలకు, మనిషిలో ఉన్న ఒక భయానికి, సమస్యలకు, కన్నీటికి అన్నిటికీ ఒక జవాబునిచ్చేది ఏంటంటే బైబిల్ గ్రంథం మాత్రమే, పరిశుద్ధ గ్రంథం మాత్రమే. అందుకే మానవుడి జీవితాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించి మానవుడిని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించాలని, నిలువెల్లా దేవుడు తన కృపను మనకు అనుగ్రహించాలని ఉద్దేశం కలిగి ఉన్నారు. ప్రతి మానవుడు లోకంలో జీవిస్తున్న వాళ్ళైతే సమస్యకు లోకంలోనే పరిష్కారం వెతుక్కుంటారు. పరిష్కారం దొరకక ఏదో జీవితంలో అలవాటు పడిన లోకాశలకు లోనే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ క్రైస్తవుడికి వచ్చిన సందేహాలకు, క్రైస్తవుడు జీవితంలో ఎదురవుతున్న సమస్యలకు జవాబు బైబిల్ మాత్రమే చెప్పుద్ది. మీరు ఎన్ని ప్రయత్నాలైనా చేయండి, దేవుడి బిడ్డగా పిలువబడుతున్న మనము, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము, దేవుడి సంఘానికి విశ్వాసులుగా వెళ్తున్న మనము, మోస్ట్ సీనియర్ ఎన్నో సంవత్సరాలు సంఘానికి వెళ్తున్న మనము, ఈ లోకంలో చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా సమస్యకు జవాబు పరిష్కారం బైబిల్ గ్రంథం మాత్రమే అని ఎలాగైనా మనం చెప్పచ్చు. ఎందుకంటే దేవుడు సమస్య కంటే ముందున్నవాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. బైబిల్లోనే మన కోసం ప్రతి మానవుడి గురించి తెలిసిన వాడు కదా, ఆయన ఆదియు అంతమై ఉన్నాడు, ఆయన అల్పయు ఓమేగమై ఉన్నాడు, ఆయన వర్తమాన భూత భవిష్యత్తు కాలములో ఉన్నవాడు. అంటే జరిగిపోయింది తెలుసు దేవుడికి, జరుగుతుంది తెలుసు దేవుడికి, జరగబోయేది తెలుసు దేవుడికి. అందుకే భూత వర్తమాన భవిష్యత్తు కాలములో ఉన్నవాడు అని అన్నారు బైబిల్ గ్రంథం ప్రకారంగా. అందుకనే మన జీవితంలో రేపేం జరుగుతుందో తెలియదు, కానీ దేవుడికి తెలుసుగా, జరగబోయేది తెలుసు కాబట్టి ఆయన ముందే బైబిల్లో రాసి ఉంచారు. నీ నా సమస్యలకు బైబిల్ గ్రంథాన్ని వెతకాలి, బైబిల్ గ్రంథాన్ని చూడాలి, బైబిల్ గ్రంథాన్ని చదవాలి. మనం ఏ రోజైతే మన బలహీనతకు, మన దుఃఖానికి, మన సమస్యకు, మన కన్నీటికి, మన ఆందోళనకరమైన పరిస్థితికి పరిష్కారం బైబిల్ గ్రంథం అని నమ్మి చదువుతామో, అలా చాలామంది జీవితాల్లో దేవుడు బైబిల్ గ్రంథాన్ని చదివి క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, బైబిల్లో నుంచి సత్యాలు తెలుసుకున్న వాళ్ళే చాలా సమస్యలు ఎదుర్కొని గొప్ప వాళ్ళు అయ్యారు అని చెప్పడానికి ఎంత మాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. బైబిల్ గ్రంథంలో నుంచి ద్వితీయ ఉపదేశ కాండము 30:15 మనం క్షుణ్ణంగా చూస్తే అక్కడ ఏం రాసి ఉందంటే, చూడుము అని ఉంది, మేలును తరువాత జీవమును,
కీడును మరణాన్ని దేవుడు తెలియజేయబడుతున్న మాట. మేలు కీడు జీవము మరణం నీ ముందు ఉంచబడి ఉంది. నువ్వు బ్రతికి దేశములో పై స్థాయికి వెళ్ళాలంటే, నువ్వు బ్రతికి ఉన్నత స్థితికి ఎదగాలంటే దేవుడి యొక్క గొప్ప ఉన్నతమైన అనాది సంకల్పాన్ని మనం గుర్తించాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఎన్నో అవరోధాలు మనకు ఎదురవుతున్నాయి. దేవుడు అంటున్నాడు, ఈ కాలంలోనైనా మనం కళ్ళు తెరవబడాలి. మన ముందు మేలు ఉంది, పక్కనే కీడు కూడా ఉంది. మన ముందు జీవం ఉంది, పక్కనే మరణం ఉంది. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీవే సెలెక్ట్ చేసుకోమన్నాడు. నీ నిర్ణయమే నీ జీవితం. నీకు మేలు కావాలా లేక కీడు కావాలా? ఈరోజు చాలా దేశాలు, చాలా ప్రదేశాలు, చాలా ప్రజలకు ఎదురవుతుంది కీడు. ఏం చేయాలో అర్థం కావట్లా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కీడు నుంచి ఒక అడుగు ముందుకు వేద్దామని ప్రయత్నాల్లో సఫలం అవట్లా విఫలమైపోతున్నారు. చాలా ప్రయత్నాలు వెనకబడిపోతున్నారు, కృంగిపోతున్నారు, నలిగిపోతున్నారు, ఆవేదన చెందుతున్నారు. ప్రియ చెల్లి, ప్రియ తల్లి, ప్రియ తమ్ముడా, ప్రియమైన అన్న, నిన్నే దేవుడు ప్రేమించి నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాన్ని బట్టి నిన్ను ఆదరించాలని, నిన్ను అంచెలంచెలుగా పైకి లేవనెత్తాలని, నిన్ను బలపరచాలని, నిన్ను దీవించాలని ఒక గొప్ప సంకల్పంతో దేవుడు మనల్ని ప్రేమించి మన పక్షాన ఉండి అంటున్నారు. ప్రియ సహోదరి, సహోదరుడ, ఈరోజు నీకు మేలు కలగటం ఎలాగా అనేది బైబిల్లో ఉన్నటువంటి సత్యం తెలుసుకునే అవకాశం వచ్చింది మనకి. కాబట్టి మనం అనేక చోట్ల వెళ్తున్నాం మేలు ఎలా కలుగుతుంది అని. చాలామందికి కీడు అంటే ఇష్టం ఉండదు. ఏదన్నా కీడు కలుగుద్దంటే అమ్మో వద్దులేనాయనా అని ఆగిపోతారు. ఈరోజు వద్దులే కీడు కలుగుద్ది అంటే అమ్మో అని ఆగిపోతారు. కానీ మేలు కలగటం ఎలాగా అనేది చూడాలి. ఒక క్రైస్తవుడు మాత్రమే, బైబిల్ పఠించి బైబిల్ ధ్యానించి ఒక విశ్వాసి మాత్రమే మేలు కలగటం ఎలాగా అని గుర్తిస్తాడు. బైబిల్ గ్రంథం చెబుతున్నమాట, కీడు తప్పించుకున్నావే కానీ మేలు కలగటం ఎలా నీకు తెలియాలి కదా. మేలు కలగటం నీకు తెలియకపోతే నువ్వు సామాన్యంగా మామూలుగా మిగిలిపోతావు. దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న ఉన్నతమైన సత్యం, ప్రియ సహోదరి, సహోదరుడా, నిన్ను ప్రేమించారు యేసయ్య, నిన్ను చాదీశారు యేసయ్య, ఎన్నో ఉపకారాలు చేశారు, ఎన్నో ఊహకంగా అద్భుత కార్యాలు చేశారు. కానీ నీవు పొందిన ఉపకారాలను బట్టి దేవుడు నాకు మేలు చేయాలంటే నేనేం చేయాలి అనే దాన్ని ఆలోచించాలి. ఒక క్రైస్తవుడుగా మనం ఆలోచించాలి. అందుకే బైబిల్ గ్రంథంలో మేలు కలగాలంటే ఏం చేయాలి, దేవుడు యొక్క వాక్యం చెబుతున్న మాట ఇది. అందరికీ కీడు కలుగుతుంది కానీ నీకు మేలు కలుగుతుంది. ఎందుకంటే నువ్వు బైబిల్లో నుంచి మేలు కలగటం ఎలాగా అని తెలుసుకున్నావు కాబట్టి. అదే విషయం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వాక్య అంశం కూడా అదే, మేలు కలగటం ఎలా, ఏం చేస్తే నీకు మేలు కలుగుతుంది, దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎఫేసి పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం చూస్తే పిల్లలారా అని ఉంది. ఇదిగో మీ తల్లిదండ్రులను మీరు సన్మానించండి, విధేయత కలిగి ఉండండి, ఇది ధర్మము. మీకు మేలు కలుగునట్లుగా మీ తల్లిని తండ్రిని సన్మానిస్తే మీరు దీర్ఘాశవంతులు అవుతారు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనల్ని ప్రేమించి మన పట్ల కలిగి ఉన్న గొప్ప ఉన్నత ఉద్దేశాన్ని బట్టి దేవుడు తెలియజేయబడుతున్న మాట ఇదే. సహోదరి, సహోదరుడు, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడ, ప్రియ అన్న, ప్రియ అక్క, ఎన్నో విషయాల్లో నువ్వు ఆలోచించావు ఏం చేయాలి నాకు మేలు కలగాలంటే అని. కానీ దేవుడు బైబిల్లో ఈరోజు నీకు సూటుగా చెబుతున్నారు. కుడివైపున 1000 మంది పడ్డారా, ఎడంవైపు 10,000 మంది కూలిపోయారా, అపాయ నీ వద్దకు రాకుండా మేలు కలగాల అంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించడం వల్ల నీకు మేలు కలుగుతుంది, దీర్ఘాయుషవంతుడు అవుతావు. ఎవరికైనా తల్లిదండ్రులు ఉంటారు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు, నడివయస్సుకులు ఉంటారు, పసిబిడ్డలకి ఉంటారు, యవనస్తులు కూడా ఉంటారు. మీరు మీ తల్లిదండ్రులు బతికి ఉంటే వాళ్ళకి సన్మానం చేయండి. సన్మానం అంటే అర్థం ఏంటి తెలుసా?
వాళ్ళని ఆప్యాయత కలిగి ప్రేమ కలిగి చూడండి. వాళ్ళు ఈరోజు వయసులో పెద్దవాళ్ళు అయ్యి ఉండొచ్చు, ముసలివాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు. వాళ్ళు ఈరోజు ఒక కుర్చీలో కూర్చొని లెగలేకపోయిన పరిస్థితుల్లో ఉండొచ్చు. ఈరోజు వాళ్ళు అనారోగ్యంతో మంచం మీద బాధపడుతూ ఉండొచ్చు. నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను సజీవ లెక్కలో ఉంచిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చాలామంది జీవితాల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం, చాలామంది నుంచి మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. అయితే తండ్రి, ఒక నాన్న తన కొడుకు గురించి ఏమి ఆలోచిస్తాడు, ఒక నాన్న ఒక తండ్రి తన బిడ్డ కోసం ఏమి ఆలోచిస్తాడో మనం చూసినట్లయితే, దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఒక తండ్రి కానీ ఒక నాన్న కానీ వాళ్ళ బిడ్డలు వాళ్ళ కంటే గొప్పవాళ్ళు కావాలని చూస్తారు. ఒక నాన్న తన కొడుకు ఆ నాన్న కంటే గొప్పవాడు అవ్వాలని చూస్తాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు స్పష్టంగా తెలియజేయబడిన మాట ఇది. అంటే నీవు వర్ధిల్లాలి, నేను మీ నాన్న కంటే నువ్వు గొప్పవాడు అవ్వాలని మీ నాన్న మాత్రమే కోరుకుంటాడు. నువ్వు బాగుండాలి, చాలా గొప్పవాడు అవ్వాలని మీ నాన్న మాత్రమే కోరుకుంటాడు భూమి మీద దేవుడు తర్వాత అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఒక నాన్నలో ఉన్న ప్రత్యేకత, ఒక అమ్మలో ఉన్న ప్రత్యేకత ఇదే సహోదరి సహోదరుడ. అందుకే నీ తల్లిని నీ తండ్రిని నువ్వేం చేయాలో తెలుసా, సన్మానించాలి. నిన్ను దేవుడు ప్రేమించి సజీవ లెక్కలో ఉంచారు. యేసు క్రీస్తుకు వాక్యం చెబుతున్న మాట ఇది. ఒక తండ్రి ఉన్నాడు, వాళ్ళ కొడుకుకి మంచి బట్టలు కొనుక్కొచ్చాడు, చాలా మంచివి. వాళ్ళ కొడుకు అడిగాడంట, నానా నాకు మంచి బట్టలు కొనుక్కొచ్చావు, థ్యాంక్ యూ అన్నాడు. ఓకే మై సన్ అని తండ్రి తన కొడుకుని ఇష్టపడ్డాడు. అదే కొడుకు ఇంకో ప్రశ్న వేశాడు, నానా నీకే ఈ బట్టలు అని అడిగాడు. అప్పుడు వాళ్ళ నాన్న చెప్పాడు, నానా నేను బట్టలు కొనుక్కోవాలనుకుంటే నీకు బట్టలు రావు, ఒక జత కొనే డబ్బులు నా దగ్గర ఉన్నాయి, కానీ నీకంటే నాకెవరు గొప్ప, నువ్వే నాకంటే గొప్పగా ఉండాలని నేను చినిగిపోయిన బట్టలనే వేసుకుంటాను ఒక తండ్రిగా ఒక తల్లిగా, కానీ నా బిడ్డగా నా కొడుకుగా నా కూతురుగా నువ్వు ఎవరి ముందు చినిగిపోయిన బట్టలు వేసుకోకూడదని నీకు నేను మంచి బట్టలు కొనుక్కొచ్చానని చెప్పాడంట. అవును సహోదరి సహోదరుడా, ఈరోజు నీకు మేలు కలగాలంటే ఒక్కసారి ఆలోచించు. ఈరోజు నీకు 25 సంవత్సరాల వయసు వచ్చి ఉండొచ్చు, నువ్వు ఈ వాక్యం వింటున్నావు, దేవుడు నీతోనే స్పష్టంగా సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. నీతోనే నీకు మేలు కలగాల, నువ్వే ఆలోచించుకో. నీ ముందు మేలు ఉంది, ఒక పక్కన కీడుంది, ఒక పక్కన జీవం ఉంది, ఒక పక్కన మరణం ఉంది. చూడుము అంటున్నాడు దేవుడు, ఈ ముందు ఉన్నవి చూడు, ఎక్కడో ఉన్నది కాదు, ఏదో నాకు బాగా జరుగుద్దంట అని ఎవరో చెప్పిన మాటలు కాదు. ముందు బైబిల్ను చూడు పిల్లలారా. మీకు మేలు కలగాలంటే మీ తల్లిని తండ్రిని సన్మానించండి, బైబిల్లో దేవుడు చెప్పిన మాట ఇది. కాబట్టి ఒక నాన్న, మీ నాన్న నువ్వు గొప్పవాడు అవ్వాలని కోరుకుంటాడు. కూతురుగా నీవు ఉంటే మీ నాన్న నా కూతురు నాకంటే గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటాడు. ఒక ఆర్ఎంపీ డాక్టర్ చదువుకొని చేస్తున్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ అనుకున్నాడంటే తన కొడుకు ఎంబీబీఎస్ చేయాలనుకున్నాడంట. ఆ ఎంబీబీఎస్ చదువుకున్నటువంటి కొడుకు వాళ్ళ కొడుకు సూపర్ స్పెషాలిటీలో చేయాలనుకున్నాడంట, గొప్ప సైంటిస్ట్ కావాలనుకున్నాడంట. అలాగా ఈ లోకంలో చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు వాళ్ళకంటే గొప్ప వాళ్ళని కోరుకుంటారు. కాబట్టి మన జీవితంలో అలా మన గొప్పతనాన్ని మన ఉన్నత స్థితిని కోరుకునే నాన్నని అమ్మని సన్మానించాలి మనం. వాళ్ళకి ఓపిక అయిపోయిందా, వాళ్ళని మనం చూడాలి. కొడుకుగాను చూడాలి, కూతురుగాను చూడాలి. నువ్వు తినేది నీ అమ్మకి మీ నాన్నకి పెట్టాలి. ఎందుకని, ఒకప్పుడు అమ్మ ఆకలితో ఉండి బియ్యం కొంచెమే ఉంటే నీకు వండి పెట్టింది. ఎందుకని, నా కూతురు ఆకలితో ఉండకూడదు అని. కొన్ని రాత్రులు అయితే మీ నాన్నగారు నీ కోసం చాలా నైట్ డ్యూటీలు చేసి నైట్ పనులు చేసి నీకు మంచి పొజిషన్ ఇవ్వాలని, నీకంటూ నీకు ఒక ఇల్లు కొనాలని, ఒక స్థలం కొనాలని, నీకు ఒక బండి కొనాలని, నీకు మంచి టచ్ ఫోన్ కొనాలని, నీకు మంచి ఉన్నతమైన షూ కొనాలని మీ నాన్నగారు చాలా పరితపించి చాలా సంవత్సరాల నుంచి నైట్ డ్యూటీ చేస్తూ ఉన్నారా, ఆలోచించండి. మీ నాన్నగారు ఇప్పటికీ ఒక చిన్న డొక్కు స్కూటీ వేసుకుని వెళ్తారు, నీకు మంచి బండి కొనాలని ఆశతో ఉంటారు.
చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల కోసం ఆ తల్లిదండ్రులు తినే వాటి గురించి కూడా ఆలోచించి ఖరీదైనవి తినకుండా సామాన్యమైన తిని కడుపు నింపుకునే తల్లి తండ్రి ఉన్నారు. ఒకసారి ఆలోచించు ప్రియ తమ్ముడా, ప్రియ అన్న, ప్రియ చెల్లి, ప్రియ తల్లి, ఒక్కసారి వెనక్కి వెళ్ళు. నువ్వు పుట్టినప్పుడు మీ తల్లిదండ్రులు మీకు స్నానం చేయించలేదా? మీరు వయసులో పసిబిడ్డలుగా ఉన్నప్పుడు మీకు 6 సంవత్సరాలు వచ్చేదాకా, 7 సంవత్సరాలు వచ్చేదాకా స్నానం చేయించలేదా? మీకు 4-5 సంవత్సరాలు వచ్చేదాకా మీ అమ్మ నాన్న బాత్రూంకి వెళ్తే నీకు కడగలేదా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు అమ్మా నాన్న మంచాన ఉన్నా, అమ్మా నాన్న విసికించినా, అమ్మా నాన్న బాధ పెట్టినా, అమ్మా నాన్న గద్దించినా చాలామంది తిరుగుబడుతున్నారు. నువ్వు నాకు పనికిరావు అంటున్నారు. నాన్న వైపు చూసి, ముసలోడా నువ్వు నాకు ఇంట్లో తలకడిపుగా ఉన్నావు, పదా నేను వృద్ధాశ్రమంలో జాయిన్ చేసేస్తానని ఒక కీడుతో కూడిన పని చేస్తూ చాలా చోట్ల వృద్ధాశ్రయాలు ఏర్పడుతూ చేయడం జరిగింది. చాలా చోటుకి వెళ్తున్నప్పుడు, వృద్ధాశ్రమానికి వెళ్తున్నప్పుడు, సంఘంతో వెళ్తున్నప్పుడు చాలా మంది వృద్ధులు ఏడుస్తూ ఉంటారు. అడుగుతాం, ఏమయ్యా నీ కొడుకు లేడా? ఉన్నాడు. కూతురు లేదా? ఉన్నది. ఏ నీకేమి ఆస్తి లేదా? ఉండాది, ఉన్నది. మరి ఎందుకని ఇక్కడికి వచ్చి వృద్ధాశ్రమంలో ఉన్నావంటే, నా కొడుకుకి నీ నచ్చలేదు, నా కూతురికి నీ నచ్చలేదు, నా ఆస్తి తీసుకున్నారు కానీ నన్ను నా భార్యను తీసుకొచ్చి ఈ యొక్క వృద్ధాశ్రమంలో జాయిన్ చేసి వెళ్ళిపోయానయ్యా అని చెబుతుంటే బాగా ఏడిపోయేది నాకు. నిజమే సహోదరి సహోదరుడా, ఈరోజు కొంతమంది చూడండి తల్లిని తండ్రిని సన్మానించరు. మేలు ఎలా కలుగుతుంది? మరి మనకు కీడు కలగకూడదు, మేలు కలగాలంటే తల్లిని తండ్రిని సన్మానించాలి కదా. ఏ నాన్నైనా ఏ అమ్మ అయినా మీరు గొప్ప వాళ్ళు అవ్వాలని ఆశిస్తారు, మిమ్మల్ని గొప్ప పొజిషన్లో చూడాలని ఆశిస్తారు. బైబిల్ గ్రంథంలో కూడా యేసుక్రీస్తు వాక్యంతో ఏ చేయబడుతున్న మాట ఇది. ఆది కాండంలో నుంచి 49వ అధ్యాయం నుంచి 26వ వచనం చూస్తే, ఆది కాండం 49వ అధ్యాయం 26వ వచనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంది, నీ తండ్రి దీవెనలు నీ పితరుల దీవెనలు చిరకాలము పర్వతముల కంటే గొప్పగా హెచ్చుగా నీ మీద ఉండునుగాక, నీ తల మీద ఉండునుగాక అని ఒక యాకోబు గారు తన కొడుకైన ఏసేబుని ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. యాకోబు గారు ఏసేబు వైపు తిరిగి, ఏసేబు నువ్వు ఫలించడు కొమ్మ అంటున్నారు. యాకోబు ఏసేబు వైపు తిరిగి, ఏసేబు నీ తండ్రి దీవెనలు నా మీద ఉన్న దీవెనలు కంటే, నా పూర్వీకుల దీవెనలు కంటే నువ్వు గొప్ప దీవెనలు పొందాలి, అవి చిరకాలము శాశ్వతంగా హెచ్చుగా నీతో ఉండాలి అని తన కొడుకుని యాకోబు గారు దీవిస్తున్నాడు ఏసేబుని. చూసారా, యాకోబు మీద ఉన్న దీవెనలు చాలా గొప్ప దీవెనలు. దేవుడు కాళ్ళు పట్టుకొని పోరాడి దేవుడి చేత ఇజ్రాయేలుగా మార్చబడిన వాడు యాకోబు గారు. ఈ యాకోబు గారు తన కొడుకుని దీవించవలసి వచ్చినప్పుడు తన కొడుకు వైపు తిరిగి, ఏసేబు ఇదిగో నీ తండ్రి దీవెనలు, అనగా నా దీవెనలు, పూర్వీకుల దీవెనలు అంటే అబ్రహాము ఇస్సాకు దీవెనలు కంటే చిరకాలం హెచ్చుగా నీకు దీవెనలు నీ తల మీద వచ్చునుగాక అని యాకోబు గారు ఉన్న పొజిషన్ కంటే తన కొడుకు ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నట్టుగా బైబిల్ గ్రంథంలో తెలియజేయబడుతూ ఉంది. మరి మనం మన నాన్నని అమ్మని దుఃఖపెడుతున్నామా? మన నాన్నని అమ్మని బాధ పెడుతున్నామా? మనము ఆందోళన పరుస్తున్నామా? ఎంతమంది తల్లిదండ్రులు ఎడుస్తున్నారు, నా కొడుకు చెడ్డవాడైపోయాడు, నా కూతురు చెడిపోయింది, నా కొడుకు వల్ల నాకు తిండి తినబుద్ధి కావట్లేదు, నా కూతురు వల్ల నాకు సంతోషం లేదు. ఒక తల్లిని తండ్రిని నువ్వు ఏడిపిస్తే నీకు ఎలా మేలు కలుగుతుంది? ఒకసారి ఆలోచించండి. చాలా చోట్ల పెద్ద పెద్ద ఫ్లెక్సీలు రాయబడి ఉంటాయి. ఆ ఫ్లెక్సీల మీద ఒక పెద్ద బొమ్మ, యవనస్తుడి బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ కింద శ్రద్ధాంజలి అని ఉంటుంది. అంటే అర్థం ఏంటి తెలుసా? 23 సంవత్సరాల వయసులో చనిపోయిన యవనస్తుడు అని, 18 సంవత్సరాల వయసులో చనిపోయిన యవనస్తురాలు అని. ఎందుకని ఉరేసుకున్నారు? ఎందుకని ఆత్మహత్య చేసుకున్నారు? ఎందుకని అనుమానాస్పదంలో చంపేశారు? ఎందుకు చనిపోయారు? కీడు. ఎందుకు కీడు కలిగింది? ఎందుకు మేలు కలగలేదు అంటే, తల్లిని తండ్రిని సన్మానిస్తేగా కలగటానికి మేలు, కలగట్లా మేలు.
ఈరోజు చాలా మంది భయపడుతున్నారు. యవనస్తులు చాలా ఘోరంగా చెడిపోయారు. కాలేజీలో జాయిన్ చేసి తల్లిదండ్రులు ఎన్నో లక్షలు కడుతుంటే ఆ తల్లిదండ్రుల మీద బిడ్డలు రుబాబు చేస్తున్నారు, అధికారం చేస్తున్నారు. కష్టపడి చెమట వచ్చి సంపాదించి కొడుకుని పెద్ద పెద్ద చదువులు చదివిస్తే ఆ కొడుకు అమ్మానాన్ని విడిచిపెట్టేసి ఏదో ఒక అమ్మాయిని ప్రేమించి ఒక అబ్బాయిని ప్రేమించి తన లైఫ్ను గురించి ఏదో ప్రాంతం వెళ్ళిపోయి ఉన్న చోట అమ్మని నాన్నని వదిలేసి ఉన్న చోట అమ్మని నాన్న యొక్క పట్టించుకోకుండా ఉన్న చోట అమ్మని నాన్నని మర్చిపోయి తన లైఫ్ కోసం తన జీవితం కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్న అనేక యవనస్తులతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. నీతోనే సహోదరి సహోదరా, నీ కుటుంబంలో నీకు మేలు కలగాలంట చూడుము. నీ ముందు మేలుంది, తర్వాత కీడుంది. జీవముంది, మరణముంది. ఏది కావాలో నీవే బతకాలని దేశంలో నువ్వు అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు. దేవుడి యొక్క 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఇది. మేలు కలగాలంటే మీ నాన్నగారు మీ అమ్మగారు వాళ్ళకంటే మీరు గొప్ప వాళ్ళమని ఆశిస్తే మీరు వాళ్ళని చూసి వాళ్ళని చూసి అసహించుకుంటున్నారా? మీ మమ్మీ డాడీని చూసి మీరు అసహించుకుంటున్నారా? కొంతమంది యవనస్తులు ఇలాగ అంటారు, మా నాన్నకి ఏమీ తెలియదు, మా నాన్న ఏం చదువుకోరా, మా నాన్నకి ఫేస్బుక్ తెలియదు, వాట్సాప్ తెలియదు, యూట్యూబ్ తెలియదు, మా నాన్నకి ఏమీ తెలియదు, ఏమీ పనికిరాని ఉపయోగం లేని వాడు మా నాన్న. అనవసరంగా ఆ బియ్యం పుచ్చిపోతే పుట్టినట్టున్నాడు మా నాన్న. ఇంట్లో ఉంటే తలకే నొప్పి, ఏమైనా వెళ్దామో ఎక్కడికైనా వెళ్దామంటే నాన్న వద్దంటాడు, అమ్మ వద్దనిద్ది. ఎన్ని ఆటంకపరుస్తారో మమ్మల్ని యవనస్తులు. మాకు ఫ్రీడమ్ లేదు, మాకు స్వేచ్ఛ లేదు, మాకు సంతోషం లేదు, ఇంట్లో నెమ్మది లేదు అని కొంతమంది యవనస్తులు, కొంతమంది యవన స్త్రీలు అత్త మామ దగ్గర వద్దు, విడిగా ఉందాము, విడిగా ఉందాము, విడిగా సంసారం పెట్టుకుందామని యవన కాలములో ఉన్నటువంటి స్త్రీ తన భర్తను తీసుకొని వీడిగా వెళ్ళిపోతుంది. చర్చికి వెళ్తారు, మళ్ళీ బైబిల్ చదువుతారు, మళ్ళీ వర్షిప్ చేస్తారు, మళ్ళీ వాయిద్యాలు వాయిస్తారు, మళ్ళీ అన్ని క్రైస్తవ లాంఛనాల ప్రకారంగా పెళ్లి, క్రైస్తవ లాంఛనాల ప్రకారంగా పుట్టినరోజు, స్తుతి కొడుకులు, ఉపవాస ప్రార్థనలు అన్నీ జరుగుతాయి. కానీ వాళ్ళు మాత్రం తల్లిని తండ్రిని సన్మానించరండి. మరి మేలు ఎలా కలుగుద్ది ఒకసారి ఆలోచించండి. దేవుడు అడుగుతున్న మాటిది. ఏసోబు అలా కాదే, ఏసోబు తల్లి రాహేలుని సన్మానించాడు, ఏసోబు నాన్న ఇజ్రాయేలు యాకోబుని సన్మానించాడు అని బైబిల్ గ్రంథం పడుతుంది. అదే ఆది కాండంలో నుంచి 41వ అధ్యాయము 46వ వచనం మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఏమిటి తెలుసా? ఏసేబు ఐగుప్తు దేశమంతా సంచారం చేసి అలా వచ్చాడంట. ఎక్కడికి వచ్చాడు? ఫరో దగ్గరికి వచ్చి నించున్నాడు. ఫరో దగ్గర ఒక మంచి ప్రదేశం సంపాదించుకున్నాడు. ఐగుప్తు దేశం అంటే ఈ రోజుల్లో ఈజిప్ట్ అంటారు, ఆ రోజుల్లో ఐగుప్తు దేశం, ఈరోజు ఈజిప్ట్ అంటారు. అలాంటి గొప్ప దేశానికి ఒక ప్రెసిడెంట్గా, ఒక ప్రధానమంత్రిగా, ఒక మంచి ప్రదేశంలోకి ఏసోబు వెళ్ళాడు. అప్పుడు ఏసోబుకి 30 సంవత్సరాలు మాత్రమే. చూసారా, ఈరోజు యవనస్తులు చాలా వయసు అవుతుంది పెళ్ళవట్ల. ఎందుకని అంటే వాళ్ళు అమ్మని నాన్ని సన్మానించరు. కొంతమంది ఉంటారు యవనస్తులు బాగా చదువుతారు, ఎంఏ చదువుతారు, ఉద్యోగం రాదు, బిహెచ్డి చదువుతారు, ఉద్యోగం రాదు, ఎంత మంచి మంచి చదువులు చదువుతారు, ఏ ఉద్యోగం రాదు, ఖాళీగా తిరుగుతూ ఉంటారు, అటు ఇటు అటు ఇటు ఎటో తిరుగుతూ ఉంటారు. ఎందుకని? ఎందుకంటే వయసు పెద్దదవుతుంది కానీ వివాహాలు కావట్లా. చాలామందికి వివాహమైన సంతానం రావట్లా. ఈరోజు యవనస్తులు చేస్తున్న చాలా పనుల్లో ఫలితం కనిపించట్లా దేశానికి యవనస్తులు ప్రయోజనకరంగా లేకపోతున్నారు. లేదు కానీ ఆ యవనస్తులు ఎలాగున్నారు తెలుసా? మేలు కలగక, మేలు లేక, మేలు జరగక దేశ దిమ్మలుగా ఉన్నారు, పనికి రాని వాళ్ళుగా, నిష్ప్రయోజకులుగా ఉన్నారు. మా చెల్లి, నీ తల్లిని తండ్రిని ఎదుకలు స్వారి క్షమించమని అడుగు. ఇప్పుడు దాకా నువ్వు అనేక వాటిలో మేలు కలగల, ఏది పట్టుకున్నా ప్రయోజనం లేదు, నిష్ప్రయోజనంగా ఉన్నావా? ప్రియ యవనస్తుడా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీకెన్నో ఆశయాలు అయితే ఉన్నాయి, నీకు మంచి మనస్సు ఉంది, కానీ అమ్మని నాన్న నేను గౌరవించట్లా. నువ్వు గొప్పవాడు అవ్వాలని అనుకునే వాళ్ళు మొదటి వాళ్ళు చివరి వాళ్ళు అమ్మా నాన్న,
వాళ్ళ తప్ప నువ్వు గొప్పవాడు అవ్వాలని ఎవరు అనుకోదు భూమి మీద. నువ్వు గొప్పవాడు అయితే లోకస్తులు అసూయ పెట్టుకుంటారు నీ మీద. కానీ నా కొడుకు పయోజకుడయ్యాడు చాలు అని సంతోషించే వాళ్ళు మొదటి వాళ్ళు ఎవరు తెలుసా? అమ్మా నాన్న. అమ్మని నాన్నని పెద్దవాళ్ళని విధేయత కలిగి వినయం కలిగి గౌరవం కలిగి మర్యాద కలిగి సన్మానించాడు యేసుబు. అందుకనే 30 సంవత్సరాలు టాప్ రేంజ్కి వెళ్ళిపోయాడు గొప్ప స్థానానికి. అసలుకి ఐగుప్తు దేశంలో యేసుబు బతుకున్నంత వరకు ఆ ఫస్ట్ పాల యేసుబు బలంగా నిలబడ్డాడు. బలమైన సాధనంగా ఉన్నాడు. ఎవరొస్తుడా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ నాన్నని సన్మానిస్తున్నావా? మీ అమ్మని సన్మానిస్తున్నావా? మీ అమ్మ నాన్న బతుకుంటే వాళ్ళను సన్మానించాలి. అది నీ బాధ్యత. నువ్వు సన్మానిస్తే నీకు మేలు కలుగుతుంది. నీ ఇంట్లో శాంతి సమాధానం యేసయ్య నీడ ఆదరణ ఉండాలంటే నువ్వు తండ్రిని సన్మానించాలి. నీకు మేలు కలగటానికి దేవుడు నీతో మాట్లాడుతున్న స్పష్టంగా మాట్లాడుతున్న మాటది. నిన్ను ప్రేమించారు, నిన్ను సజీవ లెక్కలో ఉంచారు. యేసుబు 30 సంవత్సరాలు రాజస్థానానికి వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశంలో 2వ రథం ఎక్కి ప్రయాణం చేస్తున్నాడు. మరి నువ్వు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇంకా నీకు బిడ్డలు పుట్టారా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది నీకు ఇంకా వివాహం అయిందా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు కోర్సు చేసి పూర్తి చేసి ఉద్యోగం వచ్చిందా? ప్రియ చెల్లి, ప్రియ తల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ అన్న, దేవుడు ఈ మాటల చేత నిన్ను గొప్పగా దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడువై సజీవుడువై సమర్థుడా శక్తివంతుడా, ఇదిగో చూడము మీ ముందు మేలు ఉంది, ఒకవైపు కీడు ఉంది, ఒకవైపు మరణం ఉంది, ఒకవైపు జీవం ఉంది. ఏది కావాలో మీరే నిర్ణయం తీసుకోండి అని చెబుతున్న యేసయ్య. నన్ను మోసిన వాళ్ళు నేను మొయ్యాలి, నా ఆకలి తీర్చిన వాళ్ళు నేను అమ్మ నాన్న ఆకలి తీర్చాలి, నాకు వస్త్రహీనత లేకుండా వస్త్రాలు ఇచ్చిన అమ్మ నాన్నకి ఈరోజు మంచి వస్త్రాలు కొనాలి, నా ఉద్యోగం కోసం, నా వివాహం కోసం, నా బిడ్డల కోసం, పరితపించిన అమ్మ నాన్న కోసం నేను ఆలోచించాలి, సన్మానించాలని ఈ వాక్యం వింటున్న ప్రేక్షకులతో నీవు మాట్లాడు. ఈ వాక్యం వింటున్న విశ్వాసులతో నీవు మాట్లాడు నాయన. నీవే ప్రశ్న దర్శించు నాయన. ప్రశ్నలకు ఉన్నటువంటి విజయం ఎక్కడ ఉందండి? మేలు ఎక్కడ ఉందంటే తండ్రిని సన్మానిస్తే మేలు కలుగుతుందని చెప్పి పోతండి. పరిశుద్ధుడా, మీరే కన్నికరించి కటాక్షించి ప్రతి యవన స్త్రీతో ప్రతి యవన పురుషుడితో, వాళ్ళకి ఎంత వయసునే ఉండొచ్చు కానీ వాళ్ళ అమ్మ నాన్న బతికి ఉంటే వాళ్ళని సన్మానించాల్సిన బాధ్యత భారము బిడ్డలకు ఎంతైనా ఉందని మీ వాక్యం తెలియజేస్తుంది. అనేక వార్తలు వింటున్నాం. అనేక వార్తల్లో కూడా ఎక్కువ 90% కీడు కీడు మరణం మరణం అని వినిపిస్తుంది. కానీ మేలు జీవం వినిపించట్లేదయ్యా. ఎందుకంటే ప్రజలు అమ్మానాన్ని సన్మానించట్లేదు. ప్రజలు అమ్మానాన్ని పంచుకుంటున్నారు. ఒక నెల నీ దగ్గర, ఒక నెల నా దగ్గర అని పంచుకుంటున్నారయ్యా. అనేక విధాలుగా నీవు బైబిల్లో చెబుతున్నావు. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా, పేరుకు మాత్రమే దేవుడి ప్రజలుగా, కానీ అంతరంగంలో ఆవేదన చూస్తే ఎంత మాత్రం తల్లి గురించి ఆలోచించే వాళ్ళు లేరు, నాన్న గురించి ఆలోచించే వాళ్ళు లేరు. వీళ్ళు ఎప్పుడు సస్తాలని ఎదురు చూసే వాళ్ళు కొంతమంది. అనేక రకాలుగా క్రైస్తవత్వం అణగారిపోతున్న ఈ భారత దేశంలో నీ కనికరం, నీ కటాక్షని కృపను చూపించి దర్శించున్నాయన. సంతానం లేని వాళ్ళకి సంతానం, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం, వివాహం కావాల్సిన వివాహం, అప్పుల్లో ఉన్న వాళ్ళ అప్పుల నుంచి విడుదల తెచ్చు. యేసుబు 30 సంవత్సరాల వయసులో గొప్ప స్థానానికి రాజు పక్కన ఒక 2వ రథం మీద వెళ్ళేటువంటి స్థానం కలిగిన వాడయ్యాడు. వాళ్ళ నాన్నని అమ్మనే సన్మానించాడు. వాళ్ళ నాన్నగారు ఎంతగానో ఆశీర్వదించారు. మీరే ప్రతిబడులు దీవించి సన్మానించి కృప చూపించి సమృద్ధి వైపు నడిపించుతామని యేసునామం అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రియ నేస్తమా రా. శ్రోతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: జీసస్ హోలీ ఫై మినిస్ట్రీస్, భవానీపురం, విజయవాడ. మై నేమ్ ఇస్ గ్రేస్. మై డాడీ ఫోన్ నంబర్ 9